2021 ఉద్యోగ నియామకాల సంవత్సరం అని చెప్పారు రాష్ట్ర ప్లానింగ్ కమిషనర్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్. త్వరలో సీఎం కేసీఆర్ 50,000 నుంచి 100,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని తెలిపారు. విద్యార్థులకు నిపుణులతో గ్రంథాలయాల్లో అవసరమైన శిక్షణ ఇప్పిస్తామన్నారు వినోద్ కుమార్. పోటీ పరీక్షలకు అవసరమైన ఈ బుక్స్ లేటెస్ట్ బుక్స్ లైబ్రరీలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కొద్ది రోజుల క్రితం 3 కోట్లతో ఆధునీకరించిన కరీంనగర్లో జిల్లా గ్రంథాలయ భవనాన్ని ఆయన పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ సునీల్ రావు, ఇతర నేతలు అధికారులు హాజరయ్యారు. దాదాపు 50,000 నుండి 1,00,000 ఉద్యోగాల వారికి ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని నింపడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసమే 2021 ఈజ్ గోయింగ్ టు బి ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఏం ఎగ్జామినేషన్స్? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎగ్జామినేషన్స్. కాబట్టి కరీంనగర్ నగరంలో కూడా వందలాది మంది విద్యార్థులు పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి మరి ఈ లైబ్రరీ ఫెసిలిటీస్ ను బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నారు. దీనికి నిధులు 3 కోట్లు కేటాయించడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ అదనంగా తక్కువ పడితే కూడా దాదాపు ఒకసారి 10 లక్షలు ఒకసారి 20 లక్షలు కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో మంచి రినోవేట్ చేసేసి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలు చదువుకునేటప్పుడు అయ్యో నేను ఒక మాస్టర్ చీటో చదువుకుంటున్నాను, లేకపోతే ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో నేను లేను, నేను పేదరికంలో ఉన్నాను అని బాధపడకుండా స్ట్రేట్ గా మీదనే లైట్ ఉండేటట్టు తర్వాత ఫార్ షూటింగ్ చేపించి ట్యాంక్స్ పెట్టించేసి మంచి వాతావరణం మరి లైట్నింగ్ అండ్ లైట్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ రెండు ఉండాలని చెప్పి, మరి రోడ్డు మెయిన్ రోడ్డు కాబట్టి సౌండ్ పొల్యూషన్ ఉండదని చెప్పి కూడా వీటికి కేవలం వెంటిలేషన్ వరకు ఉపయోగపడేటట్టు ఇవన్నీ కూడా మరి ఇంత సెంటర్ లో ఉన్నటువంటి లైబ్రరీని చాలా మంచి వాతావరణంలో తీర్చిదిద్దడం జరిగింది.